నెల రోజుల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉంది ఐపీఎల్లో ఆర్సిబి కథ ముగిసినట్టే అనే చర్చ జరిగింది సీజన్ లో దాదాపు నెల రోజుల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు రుచి చూడలేదు తొలి ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్ ఆ తర్వాత వరుసగా ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది సీన్ కట్ చేస్తే పద్నాలుగు పాయింట్లతో టాప్ ఫోర్ లో నిలిచింది ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఆట తీరు సాగితే ఫైనల్ కు వెళ్లొచ్చు టైటిల్ సాధించిన ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో విరాట్ కోహ్లీదే కీలక పాత్ర ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే కసి విరాట్ లో కనిపిస్తోంది ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురైనా నిరాశ చెందలేదు వంద శాతం కమిట్మెంట్ తో ఆడాడు పరుగులు పోటెత్తించాడు ప్రత్యర్థులెవరైనా ఎవరైనా కోహ్లీజ్ కోహ్లీ అనిపించుకున్నాడు కెప్టెన్ కాకపోయినా సీనియర్ గా బాధ్యత తీసుకున్నాడు జట్టుకు లీడర్లా వ్యవహరించాడు పోరాడితే ఏదైనా సాధించవచ్చని నమ్మాడు సహచరుల్లోనూ స్ఫూర్తిని నింపాడు ఒక్క శాతం అవకాశం ఉన్నా గెలవాలి అనే స్ఫూర్తితో ప్లేయర్లను ముందుకు నడిపించాడు ఆరంభంలో కెప్టెన్ డ్యూప్లసిస్ ఫామ్ లో లేకపోయినా మ్యాక్సీ మురిపించకపోయినా గ్రీన్ పైసా వసూల్ ఆటగాడిగా నిలవకపోయినా విరాట్ తన పోరాటాన్ని కొనసాగించాడు సీనియర్లు జూనియర్లలో తన పోరాటంతో శక్తిని నింపాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకునే రీతిలో ఆట తీరును కొనసాగించాడు యువ ప్లేయర్ రజత్ పటీదార్ టాలెంట్ ను నమ్మాడు మిడిల్ ఓవర్స్ లో కీలకం కావాలని సూచించాడు కోహ్లీ సూచనలు పనిచేశాయి సీజన్ లో రజత్ పటీదార్ అద్భుతాలు చేయగలిగాడు విరాట్ కోహ్లీ ఒక బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను దూకుడు చూపించాడు అదిరిపోయే క్యాచ్లు పట్టాడు మెరుపు రన్అట్లలోనూ భాగమయ్యాడు కోహ్లీ ఎనర్జీ చూసి యువ ప్లేయర్లు కూడా స్ఫూర్తి పొందారు జట్టంతా కలిసి రాణించటం మొదలుపెట్టింది కరెక్ట్ టైంలో డూప్లెసిస్ ఫామ్ అందుకున్నాడు మ్యాక్సీ మళ్లీ టచ్ లోకొచ్చాడు గ్రీన్ కూడా జోర్ అందుకున్నాడు దినేష్ కార్తిక్ ఎప్పట్లాగే లోయర్ ఆర్డర్ లో కీలకంగా నిలుస్తున్నాడు బౌలింగ్ లోనూ మార్పులు కలిసి వచ్చాయి సిరాజ్ తన టచ్ అందుకున్నాడు దీంతో పనైపోయిందనుకున్న ఆర్సీబీ ఇప్పుడు రేస్ లో నిలబడింది ఆర్సీబీ విజయాల్లో క్రెడిట్ ఎక్కువ భాగం విరాట్ దే అనడంలో ఎలాంటి డౌట్ లేదని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు ఎందుకంటే సీజన్ లో కోహ్లీ ఇప్పటి వరకు పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు వందల ఎనిమిది పరుగులు సాధించాడు సీజన్ లో టాపర్ గా ఉన్నాడు నూట యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లలో రెండో స్థానంలోని రుతురాజ్ గైక్వాడ్ టాప్ ప్లేస్ లోని కోహ్లీ మధ్య అంతరం ఎక్కువే ఉంది దాదాపు వంద పరుగులకు పైగా ఆధిక్యంలో విరాట్ ఉన్నాడు ఈ లెక్క చాలు కోహ్లీ ఎంత కసిగా ఆడాడో చెప్పడానికి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అయితే గెలుపు జోరును ఆర్సీబీ కొనసాగించటం కీలకమంటున్నారు విజయాల్లో త్రిబుల్ హ్యాట్రిక్ కొడితే కప్ సొంతమవుతుందంటున్నారు